కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక కార్యాలయం సముదాయాల ఆవరణలో ఇనాం భూములకు పట్టాలు పంపిణీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి 1026 మంది ఇనాం భూములు రైతుల కల నెరవేరింది. 19 కోట్ల రూపాయలు విలువ చేసే 1043 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, తహసీల్దార్ రమకుమారి, సర్పంచ్ చంద్రాయుడు, మండల కన్వీనర్ చిరాకి, భాష మరియు రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. దాని ద్వారా రైతులు కావచ్చేటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ అవన్నీ కూడా బ్లాక్ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అన్ని రకాల ఉపయోగపడే విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా మనం ఇద్దరం చూశాం, రైతులకు వచ్చేసి రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు రైతుల అకౌంట్లో కూడా వేయడం జరిగింది. 2019 ఏప్రిల్ 10వ తారీఖు 11 ఎన్నికలు జరిగాయి. 10వ తారీఖు వరకు రాష్ట్రంలో ఎన్ని స్వయం సహకార సంఘాలు ఉన్నాయో, ఎందుకంటే రైతులు కూడా కొద్దిగా అవగాహన రావాలి, అవన్నీ కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇస్తే అవన్నీ ఫార్వర్డ్ చేసి తొందరగానే మీకు చుక్కల భూములు, ఇది కొన్ని సంవత్సరాల నుంచి చుక్కల భూములు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, ఆ పరిస్థితి ఉండేది. అటువంటిది ఈరోజు చుక్కల భూములు అన్నీ కూడా క్లియర్ చేసేసి సర్వ హక్కులు కల్పించే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అదే కాకుండా మనం ఇంతకు చూసాం, ఎప్పుడో 30 ఏళ్ళ కిందట కానీ వాళ్ళ తండ్రి తాతల తరాల నుంచి కూడా డిగ్రీ ల్యాండ్స్ వాళ్ళ పేరుతో ఉంటాయి. డిగ్రీ ల్యాండ్స్ అమ్ముకో రూపాయలు కొన్నాం. రైతులు ఏవైనా ఎక్కడైనా సరే గిట్టుబాటు ధర అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం వాళ్ళు రంగంలోకి దిగి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తాం రైతు భరోసా కేంద్రం ఉన్నాయి. ఒకప్పుడు మండలంలో కేవలం ఒకే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మండలానికి అంత ఉండేది. ఈరోజు మనకు 14-15 సచివాలయాలు ఏర్పడ్డాయి. ప్రతి సచివాలయంలో కూడా అగ్రికల్చర్ ఎస్టేట్ ఉన్నారు. అక్కడ ఉన్నట్టు రైతులకు ఏ సూచనలు సలహాలు ఇచ్చేదానికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు అక్కడ మరి ప్రజలకు చూస్తున్నాం. మనం ఏమైనా సరే ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా జరుగుతాడు. మరి ఇవి కూడా అన్ని చూస్తున్నాం. ఈ 1040 ఎకరాలు ఇస్తున్నాం ఇప్పుడు, 1020 ఎకరాలు. వీళ్ళందరికీ కూడా మనం కులాలు దొల్లే అక్కడే ఉన్నాం. నిర్దేశ మీద నిన్న నేను మైదుకులో ఒక సొసైటీ దగ్గర ఒక ట్రక్ రిలీజ్ చేశాను.